సో అంతే. మీకేమన్నా పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయా ఇలాంటి క్రేజీ? బట్టలు షాపింగ్, ఐ కెన్ షాప్ 24/7. నాన్నగారికి ఎలాంటి హ్యాబిట్స్? నాన్నకి అట్లే షాపింగ్, మంచి క్లోత్స్ అవన్నీ అంటే చాలా ఇష్టం. కానీ ఒకరోజు మార్నింగ్ వాచ్ చేసుకొని వెళ్తే అది ఈవినింగ్ వచ్చాక వాచ్ ఉంటుందని గ్యారంటీ లేదు. చైన్ వేస్తే ఆ చైన్ మెడకి ఎప్పుడు ఉండేది కాదు. ప్రతి నెల ఒక చైన్, ఒక వాచ్, ఒక్కోసారి ఒక వారానికి ఒక వాచ్, ఎవరికి ఏదైనా లేదు అంటే తీసి ఇచ్చేసేవారు. సో అట్లా నాన్న ఆ దానం అనేది ఆ మనిషి లెవెల్లో కాకుండా ఒక దేవుడి లెవెల్లో చేసాడు. సో నాన్న యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి చివరికి మిగిలేదు మూవీ చేసిన తర్వాత. అప్పట్లో యాక్చువల్లీ సావిత్రి గారు రియాక్షన్ మిగతా ఆర్టిస్ట్లోనే ఎక్కువ ఉండేది. అప్పుడు పేపర్స్ వాటిలో ఎక్కువ రాసేదానికన్నా సావిత్రి గారు చెప్పారంట గుమ్మడి గారితో. గుమ్మడి గారు మీకు పోటీగా ఒకరు వచ్చారు చూసుకోండి అని అన్నారంట. సో అంటే నాన్న యాక్టింగ్కి అంత ఇంప్రెస్ అయ్యారు సావిత్రి గారు. అండ్ సావిత్రి గారితో నాన్న చాలా క్లోజ్గా ఉండే. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలండి, 15-20 ఇయర్స్ నాన్న సావిత్రి గారు అంటే. చెప్పాను కదా నాన్నకి విమెన్ ఇష్యూస్ కానీ విమెన్కి, ఈ వాజ్ మోర్ లైక్ ఒక కాన్ఫిడెంట్ అంటారు కదా, ఎవరైనా నాన్నని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారు, సమస్యలు తీరుస్తారన్న ఇలాగా నాన్న ఉండేవారండి. హీ వాజ్ లైక్ అ వాల్ ఫర్ పీపుల్. సో అట్లా చాలా క్లోజ్ సావిత్రి గారు పర్సనల్ ఇష్యూస్ కూడా చాలా షేర్ చేసుకుని ఉంటారు. ఉండుంటారు ఎందుకంటే నాకు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అమ్మకు కూడా తెలుసు చాలా. యాక్చువల్లీ సావిత్రి గారి యూనో తీసుకున్న డైమండ్ ఇయర్ రింగ్స్ ఎక్కడో ఉన్నాయని చెప్పి అమ్మకు ఫోన్ చేసేవారు. సో అవన్నీ కూడా చాలా ఇన్సిడెంట్స్ అవన్నీ. దట్ వాజ్ అ డిఫరెంట్ యాంగిల్ ఆల్ టుగెదర్. బట్ ద గ్లోరియస్ ఇవి ఏమిటంటే ఇక్కడ సావిత్రి గారి బర్త్డే పార్టీస్ చాలా బాగా చేసేవారు వాళ్ళ పాప బర్త్డే. సో నాన్న వెళ్ళి చూసి వచ్చారు, చాలా బాగుంది బర్త్డే, అట్లా చేయాలి మనం కూడా అని. పింక్ థీమ్ అప్పట్లో. సో అదన్నీ చెప్పేవారు. మీరు ఎప్పుడు అటెండ్ అవ్వలేదా వెళ్ళి? మేము ఎక్కువ ఫంక్షన్స్కి వెళ్ళేవాళ్ళండి. ఇది బర్త్డే పార్టీస్ అంతా ఎక్కువ, ఇంకా మాకంత మింగిలింగ్ తెలియదు. కొంచెం పెద్ద అయ్యాకే ఎక్స్పోజర్ అంటే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.